వెల్కమ్ టు సుమన్ టీవీ హర్ష సాయి ఈ నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరు కానీ ఈ మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడి క్వశ్చన్స్ అడుగుతా అంటే ఇవన్నీ జనాల్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఓకే చాలా కమెంట్స్ లో కూడా నేను చదివాను సో మరి జనాల యొక్క వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా అది ఫంక్షనల్ అయ్యేలా చేస్తాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను చేసిన ఇంటర్నెట్ లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోటు పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ చాలా చాలా తక్కువ నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సాయితో ఇది చేయాలని అయితే బ్యానర్డ్ ఆప్స్ లిస్ట్లో ఉన్నవి మేము ఏమి చేయం అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాం డైరెక్ట్గా ఎప్పుడు చేయం మీ ఆసక్తి బట్టి మాత్రమే జాగ్రత్త అన్నది ముఖ్యం బాధ్యత అన్నది ముఖ్యం ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం ఏమవుతుందో తెలుసు ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే పది మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది వాళ్ళైతే మాలా చెప్పరు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఇదే విధంగా చెప్పండి మేము ఇల్లులు కట్టుకున్నాం కార్లు కొనుక్కున్నాం అని ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా ఏదో ట్విట్టర్ సారీ టెలిగ్రా బ్యానర్ లిస్టులో లేనివే మేము చేస్తాం ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి అందరికీ మాకు మా ముందు లైన్ కట్టాయి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి మేము తీసుకున్న ప్రతి రూపాయి ఒక ఒక సపోజ్ ఒక స్టోరీ పెట్టి అందులో ఎంత కొంత మిగిలింది అనుకోండి మేము అవి వేరే వాటికి దాస్తాం ఒక గుడిని ఇప్పుడు మేము డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దాన్ని కూడా ఆపడానికి ట్రై చేస్తున్నాం ఆ గుడిని డెవలప్ చేయించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల మీద దాని ప్రభావం పడుతుంది చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల మీద దాన్ని కరెక్ట్గా డెవలప్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే ఆ చుట్టుపక్కల ఉన్న భూములు పేద రైతులు పేద కార్మికులు అందరి జీవితాలు మెరుగవుతాయని ఎంతో కష్టపడి మేము చేస్తున్న దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తాం ఒకే ఆరోపణ పదే 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 ఒకవేళ ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే హర్ష సాయి ఒక ఫోన్ కాల్ అండి ఇప్పుడు సపోజ్ మనిషి గారు ఇలా కెమెరా ఉంది ఒక ఫోన్ కాల్ చేస్తాం ఎవరో మనుషులు మా మనుషులతోనే మాట్లాడించి ఏవో ఆరోపణలు వేస్తే మీరు నిజం అబద్ధం అన్నది చెప్పగలరావి ఆ మనిషి ఎవరో తీసుకొని వచ్చి ఆ స్టేట్మెంట్లు చూపించమానండి హర్ష సాయి వాళ్ళు అయిందని చెప్పమానండి ఆయన యాభై లక్షలు పాతిక లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి ఎవరు ఆడతారు డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు సామాన్యులైతే ఆడరండి మీ కళ్ళ ముందు ఎన్నో సెలబ్రిటీల్ని చూసుంటారు ఎన్నో హీరోల్ని చూసుంటారు ఎన్నో ప్లాట్ఫామ్స్లో చూసుంటారు ఆఖరికి గూగుల్లో యూట్యూబ్ ముందు కూడా యాడ్స్ వేస్తున్నాడు లో కూడా యాడ్స్ స్క్రోల్ చేస్తే వస్తుంది ఇటు న్యూస్ పేపర్ చదివేదానిలో కూడా వస్తుంది వీళ్ళెవరూ లేని ఈరోజు ఒక్క హర్షస్ అయినా చూపిస్తున్నారంటే మీకు అర్థం కావట్లేదు ఆ వ్యక్తి ఎలా టార్గెట్ చేస్తున్నాడు అన్నది దీని వెనక ఎవరున్నారు ఏంటి అన్నది పక్కన పెట్టండి కానీ చూసేవాళ్ళు మీకు అర్థం కావట్లేదా ఇది వ్యక్తిగతమైన టార్గెటింగ్ అని అందులో కూడా ఎలా ఉంటుందో తెలుసండి మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వందల మంది ఉన్నారు మా స్టాఫ్తోనే కాంటాక్ట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెట్టి నాకు ఒక్క పాజిటివ్ కమెంట్ కూడా అక్కడ ఉండట్లేదు డిలీట్ చేసేస్తున్నారు ఓన్లీ ఫేక్ జనరేటెడ్ కమెంట్స్ని మాత్రమే ఉంచుతున్నారు అంటే ఇది ఒక పక్క ప్లాన్ అన్నట్టు హర్ష సాయిని డ్యామేజ్ చేయడానికి కానీ అది ఎంతకాలం అవుతుంది అంటే ఇంత ఆరోపణలు చేస్తున్నారు కదా లీగల్ గా మీరు ఏం ప్రొసీడ్ అవ్వట్లేదా మీకు అదే చెప్తున్నానండి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఆరోపణలు కదా ఏమని ప్రొసీడ్ అవుతాం వాళ్ళ మీద ఎవరిని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదండి అలా పెట్టాలనుకుంటే ఇన్ని లక్షలు సంపాదిస్తున్న హర్ష సాయి తిరిగి ఏవి చేయలేడా అలాంటి ఆరోపణలకి అలాంటి ఫేక్ మనుషుల్ని ఇంకా పెట్టి చేయించలేడా తిరిగి అటాక్ చేయించలేడా కానీ ఒకటే నమ్ముతానండి నిజం న్యాయం ఎప్పుడు గెలుస్తుంది ఎవరు ఎన్ని ఆరోపణలు ఎన్ని సృష్టించినా కూడా నేను ఈరోజు చెప్తున్నా ఇవన్నిట్ల వెనక ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను బయటికి తీస్తాను వాళ్ళు ఎవరు అన్నది ఖచ్చితంగా బయటికి తీసే తీరుతాను అండ్ ఆ రోజు మనం మళ్ళీ కలిసి ఇంటర్వ్యూ చేసుకుందాం మీరు బాగా కోట్లు సంపాదించి పెద్ద పెద్ద కార్స్ కానివ్వచ్చు అలానే బంగ్లాలు కూడా కూడా కట్టారని చెప్పి చాలా మంది ప్రూఫ్లు అదేనండి ఇన్స్టాగ్రామ్ లో ఎవరు అభిమానులు ఇది అది అన్నట్టు పెడతారు నేను చాలా సాధారణమైన జీవితం గడుపుతాను వాళ్ళు అలా పెట్టారు కదా ఈ సందర్భంలో దీన్ని కూడా ఉపయోగించుకొని హర్షాశయ మీద దాడి చేయాలి అనుకుంటే మరి దానికి ఏం మనం చేస్తాం అండ్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో కొంతమంది అమ్మాయిల్ని కూడా నాతో జత కలిపి అటు అమ్మాయిల్ని కూడా మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇన్ఫ్లెన్స్ అదేనండి చెప్పడానికి ఏమైనా ఉంటాయండి బయట నేను ఇది చేయడానికి చెప్తున్నాను కదా వెరీ హాట్ హెవీ సిచ్యువేషన్ నా అనకతలు జరుగుతున్నాయి కుట్ర కేవలం మీకు తెలీదండి మీకు తెలీదా మీకు తెలీదా ఎవరైనా చూస్తే అర్థం అవుతుంది అండి హర్ష సాయి చేసిన దానివల్ల ఈ రోజు దాకా అందరూ లాభమే పొందారు కానీ అయితే ఇది అవ్వలేదండి ఈ మధ్య దిశ దివ్యాంగ సురక్ష అన్న దానికి ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను నియమించారు అండి ఎంతో మంది వాళ్ళకి ఈ సమాచారాన్ని చేర్చడానికి మేము అది ఇది చేయడానికి ప్రయత్నించు అక్కడి నుంచే దీన్ని మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు ఒకవేళ నేను అది చేయడమే ఇబ్బంది అనుకుంటే చేయను కదండి మంచి కార్యక్రమాన్ని ఎందుకండి ఇబ్బంది పెట్టడం వెళ్ళే మంచి కార్యక్రమం మీద ఎందుకండి చెడ్డ పేరు ఇది చేయడం దివ్యాంగులు ఎందుకు డిస్టర్బ్ చేయడం వాళ్ళ కోసం జరుగుతున్నది హర్షసాయి ఉన్నాడనా ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పర్సన్స్ మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడితే మళ్ళీ మీరు ఏమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా నేనైతే ఇంకా రెస్పాండ్ అవ్వాలనుకోవట్లే నా పని నేను చేసుకొని వెళ్తాను ఇక్కడ అండ్ ఇలాంటి ఆరోపణలు ఎన్ని వచ్చినా ఏం చేసినా అది జనాలకి వదిలేస్తున్నా అది ఎంతవరకు నిజం అబద్ధం అని తెలుసుకోవడం కోసం అర్షసాయి గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ నా మీద అభిమానం చూపించిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని మీ అందరికీ అర్థం అవుతున్నాయని నాకు తెలిసింది కానీ ఒక మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నం నేనేది ఆశిస్తున్నానంటే ఇలాంటివి మనందరం ఎన్నో రాబోయే రోజుల్లో కూడా వేరే వాళ్ళ మీద కానివ్వండి క్రియేటర్స్ మీద కానివ్వండి వేరు వేరు మనుషుల మీద కూడా ఇవి చూడబోతున్నాం ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమవుతుంది అన్న కాన్సెప్ట్ మీద ఒకే అబద్ధాన్ని పదే 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 చెప్తూ జనాల్లో ఫీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరైతే కొందరున్నారో వాళ్ళ గురించి కూడా రాబోయే రోజుల్లో మేము దగ్గరుండి